విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యే నేను, అనంతపూర్ జిల్లా. అనంతపూర్ జిల్లా ముఖ్యంగా నిన్నటి రోజు సాక్షిపత్రికలో పనితీరు నెపంతో ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సర్వీస్ని 30 సంవత్సరాలతోనే ముగించేటువంటి ప్రయత్నం చేసిన విషయం, దానికి సంబంధించినటువంటి ముసాయిదా జీవోలన్నింటినీ కూడా ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. ఒకప్పుడు ఎలక్షన్స్లో 60 సంవత్సరాలు వయస్సుకు రిటైర్మెంట్ ఏజ్ పెంచుతూ ఆ రోజు లబ్ధి పొందిన ప్రభుత్వం మరో చేత్తో ఈరోజు 30 సంవత్సరాల సర్వీస్కే పనితీరు నెపంతో ఇంటికి పంపించేటువంటి జీవోలు తయారు చేయడం, వాటిని బయటపెట్టడం నిజంగా రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనకు కారణమైంది. ఈరోజు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది ఉద్యోగుల్లో. ఉద్యోగులు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటివి, దశాబ్దాల చరిత్రలో ఉద్యోగుల జీవితాల మెరుగుదల కోసం ఉద్దేశించినటువంటి ఫండమెంటల్ రూల్స్ని వీటన్నింటిని కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా పనితీరు నెపంతో ఈరోజు తగ్గించే కుట్ర చేసిన విషయం ఈరోజు సాక్షి పేపర్ బయటపెట్టింది. ఈరోజు నిజంగా ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో వ్యక్తమైనటువంటి ఆగ్రహావేశాలని వీటన్నింటినీ ఈరోజు దృష్టిలో పెట్టుకుని నిన్నటి రోజు ఈ యొక్క యనమల రామకృష్ణుడు గారు మాకు అట్లాంటి ఆలోచన లేదని చెప్పి ఉద్యోగులకు ప్రభుత్వం వాళ్ళకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు సమాచార శాఖ తరఫున. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వ కుట్రను, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక భావాలను బయటపెట్టినందుకు ఈరోజు ప్రెస్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తామని చెప్పి సాక్షి పైన, అదేవిధంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొనేలా సాక్షి ప్రచారం చేస్తుందని చెప్పి విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు స్పష్టంగా ముసాయిదా జీవోలతో సహా ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత అదే మా తప్పైంది, మా ఆలోచనలు తప్పు, మా ఆలోచనలు ఉద్యోగుల్లో ఇంతటి అశాంతికి ఆగ్రహానికి కారణమవుతాయని చెప్పి మేము భావించలేదని చెప్పి క్షమాపణ చెప్పడానికి బదులు ఈరోజు ఈ ప్రభుత్వం వీటన్నింటినీ బయటపెట్టినటువంటి పత్రిక మీద విరుచుకుపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నిజంగా ఈరోజు సగటు లైఫ్ పెరుగుతూ ఉంది, ఈరోజు ఇంకా ఉద్యోగం చేసేటువంటి శక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సగటు జీవనం పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఉద్యోగులకు మరింత వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం పర్ఫార్మెన్స్ పేరు మీద వీళ్ళ సర్వీసును 30 సంవత్సరాలకే ముగించాలనుకోవడం బహుశా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఉద్యోగుల పట్ల వ్యవహరించి ఉండదు. ఈ ప్రభుత్వం ఆది నుంచి కూడా కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల, వాళ్ళ పోరాటాల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీలు కానీ, లేకపోతే ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే ఇతర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ ఆందోళనలు చేస్తూ ఉంటే వారి ఆందోళన వెలుక్కున్నటువంటి బాధను అర్థం చేసుకోవడానికి బదులు, ప్రజాతంత్రయుతంగా ఆలోచన చేయడానికి బదులు, వాళ్ళను అణచివేసేటువంటి చర్యలకు, వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేస్తామనేటువంటి మెమోలు జారీ చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళపైన లాఠీలు జూలిపించడం, ఇట్లాంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేకతను ఆది నుంచి కూడా ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తూనే ఉంది. ఈరోజు ఇప్పటివరకు కూడా 2 జీవోలు ఉద్యోగులకు ఇవ్వనే లేదు. ఈరోజు 3వ డిఏ ఇవ్వాల్సి వస్తా ఉంటే ఇప్పటివరకు కూడా 2 డిఏలను కూడా ఇచ్చిన పాపాన వల్ల ఈ ప్రభుత్వం. ఈరోజు పిఆర్సీకి సంబంధించి కనీసం కమిటీ, పక్క రాష్ట్రాల కనీసం కమిటీలైనా ఏర్పాటు చేశారు, ఈ ప్రభుత్వం కనీసం కమిటీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కూడా లేదు.
ఈరోజు స్పష్టంగా మేము అన్ని జీవోలను కూడా వాళ్ళ ఆలోచనలన్నిటి కూడా బయట పెట్టేటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఈరోజు. కానీ ఈ ప్రభుత్వం ఇంతటి స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించినా కూడా బుకాయింపులకు పాల్పడుతూ ఉంది. ఇదేదో ఒకరో ఇద్దరో ఆఫీసర్స్ చేసినటువంటి తప్పుగా చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి తనకు సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు, అదేవిధంగా లీగల్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఓకే చేసి అప్రూవల్ చేసి ఒక ముసాయిదీని ఈరోజు ప్రభుత్వం ముందు ఉంది. ప్రభుత్వం వద్ద ఈరోజు ఫైల్ నంబర్ కూడా చెప్తాను. మళ్ళీ యనమల రామకృష్ణుడు గారు తనకేమీ తెలియదు అన్నట్టు ఇదేదో వైఎస్ఆర్ పార్టీ వల్ల సాక్షినో ఇతరులో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఒకసారి మీ ముందు ఉన్నటువంటి ఫైల్ చూడమని చెప్పి నేను చెప్తానా. ఈరోజు ఫైల్ నంబర్ 56023/3/2017 ఇది ఫైల్ మీ ముందు ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మా పైన ఇరుచుకుపడే బదులు ఈరోజు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనలను మానుకోమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వారి పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 140,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈ ప్రభుత్వం ఈరోజు ఉన్న ఉద్యోగులతో ఊడిగం చేయిస్తూ ఉంది. ఒకవైపు నిరుద్యోగుల కడుపు కొడుతూ ఉంది, మరోవైపు ఉద్యోగుల పైన పనిభారం పెంచుతూ ఉంది. ఈరోజు పండగ అనకుండా ఇంకోటి అనకుండా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లు అని చెప్పి లేకపోతే తన ప్రచార పటాటోపం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగుల పైన వెట్టి చాకరీ చేయిస్తున్నా కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళ పట్ల ఇట్లాంటి ఆలోచనలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. ఈ స్పష్టంగా ఈ ముసాయిదా జీవోలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక అదేవిధంగా అప్రజాస్వామికమైనటువంటి ఆలోచనలను బయటపెట్టాయి. ఈ ప్రభుత్వాన్ని ఈరోజు 30 సంవత్సరాల సర్వీస్కే ఉద్యోగులను ఇంటికి పంపాలని ఆలోచించే ఈ ప్రభుత్వాన్ని ముందుగా ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నా. అందుకనే ఈరోజు ఉద్యోగులకి కార్మికులకి అందరికి కూడా విజ్ఞప్తి చేసేదంటే ఇట్లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటే ఈరోజు ఎంతో బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు అండగా ఉంటుంది. మీ తరపున పోరాడతాం, మేము ముందుంటాం. అవసరమైతే జైళ్లకు కేసులకు కూడా భయపడకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల హక్కులను కాపాడేందుకు వాళ్లకు మరి మరింత మెరుగైనటువంటి జీవితాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.